వెల్కమ్ టు మై ఛానల్ ఈజీ అండ్ స్పైసీ రెసిపీస్. ఇవాళ మన రెసిపీ స్పైసీ మటన్ కర్రీ. ఇది చాలా ఈజీ అండ్ సింపుల్ రెసిపీ. ఎలా చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్రెషర్ కుక్కర్ పెట్టి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత సన్నగా తరిగిన 2 ఉల్లిపాయలు వేసుకొని మీడియం ఫ్లేమ్లో బాగా వేగనివ్వాలి. ఇలా ఫ్రై అయిన ఉల్లిపాయలలో ఫ్రెష్గా దంచి పెట్టుకున్న 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలి. ఇలా వేగిన తర్వాత పసుపు ఉప్పు వేసి క్లీన్ చేసి పెట్టుకున్న 1/2 కిలో మటన్ ఇందులో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసిన మటన్ పీసెస్కి అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టేలాగా చక్కగా తిప్పుతూ కలుపుకోవాలి. ఇప్పుడు 3 టేబుల్ స్పూన్ కారం, తగినంత ఉప్పు యాడ్ చేసుకొని చక్కగా ఉప్పు కారం ముక్కలకి పట్టే విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 కప్పు చింతపండు రసాన్ని యాడ్ చేసుకోవాలి. అలాగే 1 కప్పు వాటర్ యాడ్ చేసుకుని గరిటతో బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని 6 విజిల్స్ వచ్చేంత వరకు బాగా ఉడకనివ్వాలి. 6 విజిల్స్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ప్రెషర్ అంతా పోయేంత వరకు వెయిట్ చేయాలి. చూసారుగా చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు 1 టీ స్పూన్ ధనియా పౌడర్ యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి చక్కగా కలుపుకోవాలి. ఇప్పుడు 1 టీ స్పూన్ కార్న్ ఫ్లోర్లో వాటర్ యాడ్ చేసుకొని ఇలా ఉండలు లేకుండా కార్న్ ఫ్లోర్ని మిక్స్ చేసుకొని కర్రీలో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకోవడం వల్ల కర్రీ థిక్గా వస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కొత్తిమీర చల్లి సర్వింగ్ బౌల్కి సర్వ్ చేసుకుందాం. అంతే అండి ఈజీ అండ్ స్పైసీ మటన్ కర్రీ రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అండ్ ఫైనలీ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.